రైతుల కోసం ఐదు సంవత్సరాలు ఉంటుంది ముఖ్యమంత్రి గారు, మేము ఎంపీ గారు, మరి మాతో ఎలక్షన్ నాయకుడు వాళ్ళ ఉద్యమ కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేసిండు. బాలక సుమన్ గారు అధ్యక్షులు ఉంటే తను ఉపాధ్యక్షుడిగా పనిచేసి అంత పెద్ద మాట నేను ఇవాళ ఇస్తా ఉన్నాను శాసనసభ. అట్లనే దేవ వసంత వాళ్ళ తండ్రి తల్లి కలుసుకుంటా పెరట్లో చచ్చిపోయింది పాప ఆమె మూడేళ్ల కింద. తండ్రిని అడిగినా, వాళ్ళ అన్నని అడిగినా, భర్తను అడిగినా, ఉన్న కత్తల కష్టం చేసుకుంటే మా మంచి మన యువకులకు తెలుసు దేవ సురేష్ అంటే. ఇవాళ యువ నాయకులలో ఎవరైనా ఉన్నారా అంటే సురేషే మన నియోజకవర్గంలో. ఆయన తోటోళ్ళంతా బాలక సుమన్, గదర్ కిషోర్, పొంతు రామోహన్ వీళ్ళందరూ కూడా పెద్ద రాష్ట్ర నాయకులు అయిపోయిన ఆయనతోటి ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళే. యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళ ద్వారా అప్పుడు తెలంగాణ కోసం కొట్లాడింది. మరి అట్లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాలు త్యాగం చేస్తే
మంచిగా చదువుకొని పెద్ద నౌకరత్వం ఆయనతో చదువుకున్న వాళ్ళు ఎస్ఐ లేరు, సీఎల్ అయిపోయారు, ఎస్ఐల్ కాదు. మా దేవ సురేష్ ఇట్లాంటి వాళ్ళు ఏమంటే ఇవాళ చెరువులలో చేపలేసాం. నిన్నడన్నా ఎవరన్నా ఒక్క చెరువు తవ్వినా పాపాలమైన మనం మిషన్ కాకతీయలో ఇవాళ చెరువులు తవ్వినాం. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే 24 గంటల కరెంట్ అనుకోండి ఇవన్నీ ఇస్తా ఉన్నాం. మరి ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ప్రత్యేకంగా ఇవాళ కారు గుర్తుపై ఓటే పోతున్నాయి ఎలక్షన్. కారు గుర్తు మళ్ళీ 5 ఏళ్ళ దానిక మీ దయ్యుండి రమ్మంటే తప్ప అని చెప్పి ఆ కుటుంబం చెప్పింది. సురేష్ అయితే ఎల్ల వేళల ఇవాళ మన యూత్ పిల్లలు నడుగురు ఎవ్వాలండి చెప్తారు. సురేష్ అంటే సురేష్ అన్న, సురేష్ అన్న తన ప్రచారానికి. నేను ఒక సాదా సీదా వ్యవసాయ రైతు కుటుంబం నుండి వచ్చాను. నేను వ్యవసాయం విత్తనం పెట్టిన మొదలుకొని కలుపు వరకు ప్రతి ఒక్క విషయంలో నాకు అవగాహన ఉంది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకుంటూ నేను MBA పూర్తి చేశాను. నా భర్త దావు సురేష్ గారు 2004 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారితో, బాల్క సుమనన్న గారితో ఉద్యమంలో పాల్గొని వారికి చేదోడు వాదోడుగా ఉండి ఆహార నిశలు మన ఎమ్మెల్యే గారితో, కవితక్క గారితో ఇప్పటి వరకు పార్టీ కోసం సేవే లక్ష్యంగా ప్రజల మధ్యలో కష్టపడుతున్నారు. అవి గుర్తించి ఈరోజు ఈ అవకాశాన్ని మాకు కల్పించారు. మన ఎమ్మెల్యే గారికి, కవితక్క గారికి నా ధన్యవాదాలు. అలాగే మన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. గత కాంగ్రెస్ హయాంలో పెట్టుబడి లేక రైతులు భూములు బీడు ఉండే పరిస్థితి ఉండేది. కానీ మన కేసీఆర్ గారు పెట్టుబడి ఉంటేనే మనకు పొలాలు. అందుకోసం మన రైతు బంధు పథకాన్ని, మన కుటుంబ పెద్ద చనిపోతే రైతు బీమా పథకాన్ని, కళ్యాణ లక్ష్మి కంటి వెలుగు పథకం అనగానే మన ఎమ్మెల్యే గారు రాజకీయంలోకి రాకముందే సేవ గుణం ఉంది. ఎంతో మందికి ఉచితంగా వైద్యం చేశారు. అదే సేవ గుణంతో మా భర్త దావు సురేష్ గారు, మేము కూడా ప్రజల మధ్యలో ఉండి అహర్నిశలు ప్రజా సమస్యల కోసం కష్టపడతాం. మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, మన పార్టీ పనిచేసే ప్రభుత్వాన్ని గుర్తించండి. ఒక్కసారి ఆలోచించి ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో అన్ని పార్టీలు వచ్చి అడుగుతాయి మిమ్మల్ని మాకోటేయండి మాకోటేయండి అని. కానీ మీరు మన ప్రభుత్వం అధికారంలో ఉంది, స్థానికంగా ఎన్నికలు వచ్చాయి జడ్పిటిసి ఎంపిటిసి. ఈ భాగంగా జడ్పిటిసి అభ్యర్థిగా నన్ను, మన ఎంపిటిసి అభ్యర్థిగా రాజేందర్ అన్నను భారీ మెజారిటీతో గెలిపిస్తే మన ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి ప్రభుత్వ పనులన్నీ మనం బలంగా చేసుకుంటాము. మీ సమస్యలన్నీ మా దృష్టికి తీసుకొస్తే, మన సంజయ్ అన్న గారికి దృష్టికి తీసుకెళ్ళి సేవే లక్ష్యంగా మన సమస్యలన్నీ పరిష్కరించుకుంటాం. జై తెలంగాణ, జై కైతక్క, జై సంజయ్ అన్న. బాగా పచ్చే 5 ఏళ్ళ వరకు కూడా నేను అనుకుంటే ఇదే లాస్ట్ ఎలక్షన్ గ్రామాలలో జరిగిపోయేది. మరి మొన్నటి నాడు హోరాహోరీగా జరిగిన సర్పంచ్ ఎలక్షన్లు వేరు, అవిటల్లో కారు గుర్తు లేదు. పార్టీ మద్దతు ఇచ్చేవాళ్ళు కొందరు గులాబీ కండ వేసుకోవచ్చు, ఇంకొకళ్ళు వేసుకోవచ్చు. అప్పుడు మేము కూడా ప్రచారానికి రాలే, ఎందుకంటే ఒకే పార్టీ వాళ్ళు కొందరు ఇటు అటు ఉన్నట్టు ఉండేసరికి మేము రాలే. కానీ ఈ ఎలక్షన్ పూర్తిగా పార్టీ గుర్తుపైన నిలబడుతున్న ఎలక్షన్. మరి వాళ్ళ మీరందరూ కూడా కారు గుర్తుపై వేసే ఓటు ప్రభుత్వం కోసం వేస్తున్న ఓటు. అదేవిధంగా గౌరవనీయులు కేసీఆర్ గారు, మన ప్రియతమ నాయకులు, అత్యంత సామాన్య బీద బడుగు వర్గాల ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు చేశాం. దాంట్లో భాగంగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే 24 గంటల కరెంటే అనుకోండి. ఇంతకుముందు చెల్లె చెప్పినట్టు రైతులకు ఎన్నో కార్యక్రమాలు, మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకం, కేసీఆర్ కిట్టు, స్కూళ్ళలో సన్నబియ్యం, ఇవన్నీ ఒక్కెత్తైతే రైతుల కోసం పర్మనెంట్గా నీళ్లు కావాలి. మరి SRSP కాలువ గత 15 సంవత్సరాల్లో చాలాసార్లు చుక్క నీళ్లు రాని పరిస్థితి, జీవం పోతున్న సమయం. పైన మహారాష్ట్రలో ఎన్నో ప్రాజెక్టులు కడితే వరదలు వస్తాయి తప్ప ప్రాజెక్టులకు నీళ్ళు వస్తలేవు. ఇప్పటి ఈ సంవత్సరం కూడా సగమే నిండింది. మరి కాబట్టి దానికి పునరుజ్జీవనం చేసే పథకాన్ని కేసీఆర్ గారు ప్రారంభించారు, కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్ని కూడా ఈ కాంగ్రెస్ నాయకులు ఎంతో విమర్శిస్తున్నారు. కానీ మన ఇంజనీర్లు, మన సాంకేతిక నిపుణులు, నీటిపారుదల నిపుణులు, ముఖ్యమంత్రి గారి కఠోర
నిర్ణయం దీక్ష ఫలితం ఇవాళ అడవులు కాపాడుతామన్నారు, మొత్తం నీళ్ళిస్తామన్నారు, తాగేతందుకు నీళ్ళిస్తామన్నారు. మరి ఇవాళకి కూడా ఎన్నోసార్లు చెప్పిన ఈ విషయాన్ని, గరీబీ హఠావు అన్నారు, బీదరికాన్ని ప్రాణదోడతామన్నారు, మళ్ళీ 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 కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒక్కసారి కాదు, 75లో చెప్పారు, 86లో చెప్పారు, 2006లో చెప్పారు, రకరకాల పథకాలు, 20 సూత్రాల పథకాలు అనుకుంటా. కావాలంటే ఇవాళ పిల్లలు ఉన్నారు, మమ్మల్ని ప్రశ్నిస్తామంటున్నారు. ఏం ప్రశ్నిస్తావయ్యా, అంత కూడా 5 ఏళ్ళు నిండలేదు మేము, సంటి పిల్లలైనటువంటి ప్రభుత్వం నాది. మీరు 69 ఏళ్ళు పాలించి ముసలోళ్ళు అయిపోయారు మీరంతా. మిమ్మల్ని అడుగుతున్నాం మేము, 69 ఏళ్ళు ఈ బీదోళ్ళు ఇంక అట్లనే ఎందుకున్నారు? బతుకమ్మ చీర కావాలని చెప్పి ఎందుకు ఎదురు చూస్తున్నారు? 1000 రూపాయల పింఛన్ కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు? మరి మీరు చక్కగా 69 ఏళ్ళు పాలించుంటే, ఈ 40-50 ఏళ్ళు జగిత్యాలు ఉన్న నాయకులు మొత్తం మందికి ఇండ్లు కట్టించుంటే అసలు ఇండ్లు ఎందుకు అడుగుతారా మామూలు? నేను వచ్చి 4 ఏళ్ళు కాలేదు, నేను గెలిచి 4 నెలలు కాలేదు, నన్ను అడుగుతున్నారు. మీరు అన్ని కట్టించుంటే నన్ను ఎందుకు అడుగుతారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ప్రశ్నిస్తా అంటుంది కదా, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా, మీరు జవాబు చెప్పండి. పాత ముచ్చట్లు చెప్తారు, ఇంతకుముందే ఒక తమ్ముడు చూపెట్టిండు, ఇక్కడ ఇంద్రామీన్లలో వచ్చింది సగం సగం అయిందని. సగం సగం కాదు, వాళ్ళు ఇచ్చిన స్కీమ్ ప్రకారం పాత బకాయి వసూలు చేస్తే ఉన్న దర్వాజాలు కూడా కుంచుకపోదురు. ఆ పాత బకాయిలన్నీ 3500 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టింది. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా, గుర్తు చేయాల్సిందిగా మన టీఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇది వాస్తవం, ఇది వాస్తవం. ఇప్పుడే చూపెట్టిండు ఒక తమ్ముడు, నా ఇల్లు సగం సగం అయింది సార్ ఇందిరామ్మ దాంట్లో అని చెప్పి. సగం సగం కాదు, వాళ్ళు ఇచ్చిన పైసలు దాంట్లో సగం సగమే, దాంట్లో బాకీ కింద కూడా కాగితం ఉంటుంది, ఉన్నదో లేదో కదా. ఆ బాకీ అంతా అడుగు, భూమి నష్టపోతూ ఎస్ఆర్ఎస్పి మళ్ళీ నిండుతున్నది. వరద కాలువను ఇలా ఉపయోగించుకొని మనం నింపుతా ఉన్నాం. ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. జగిత్యాల పట్టణాన్ని కూడా మునుముందు బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటాం. ఇలా జగిత్యాల జిల్లా అయింది. ఒకప్పుడు ఏ చిన్న పనున్నా నువ్వు కరీంనగర్ దానకపోదు. ఏం చేసింది టీఆర్ఎస్ పార్టీ, ఏం చేసింది తెలంగాణ ప్రభుత్వం అంటే అది ఒక్కటి చాలదా అనయ్య? అది ఒక్కటి చాలదా? ఇవాళ మనం ఇవాళ మంచిళ్ళ బాయికాడ చెరువును ఎంత మంచిగా చేసామో, కట్టను అవన్నీ చూడుంది, ఇంకొక నెల ఆగుంది, ఆ లైట్లు వీధి దీపాలు ఎంత మంచి వెలుగుతాయో. జగిత్యాలకు పోతే, మీరు ఇక్కడికి వెళ్ళి పోతే పిల్లగాళ్ళని తోలుకొని పోతే కొద్దిగా ఆడిపించకూడదు, అందుకు ఒకటి ఏమైనా ఉండదా? ఇంతంత పార్కు, అది కూడా స్వచ్ఛంద సంస్థ చేసిన పార్కు. ఇవాళ అటువంటి 4 పార్కులు కట్టబోతున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఎన్నో చేస్తా ఉంది. మన మూరపల్లి గ్రామానికి వస్తే కూడా మీ అందరికి తెలుసు, ఎన్నో రోడ్లు వేసాం. తమ్ముడు అప్పుడు మైపాలరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు శ్మశాన వాటిక కట్టినాం, కుల సంఘాల భవనాలకు నిధులు తెచ్చుకున్నాం. కానీ వచ్చినప్పటి నుంచి కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ డబ్బులు అన్నీ కూడా అట్లనే ఉన్నాయి. మీ అందరు కూడా తప్పకుండా ఆ నిధులు వస్తాయి, మన కుల సంఘాల భవనాలు అన్నీ కూడా ఇవన్నీ కూడా పూర్తి అవుతాయని చెప్పి మీ అందరికి మరొకసారి మాట ఇస్తా ఉన్నాం. దళితులకు ఇప్పటికి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పేర్ల మీద ఓట్లు తీసుకున్న తప్ప చేసింది ఏం లేదు. నిజంగానే చేస్తుంటే ఇయ్యాలకి 1 లక్ష రూపాయలు లోన్ ఇప్పియండి, 50,000 లోన్ ఇప్పియండి అని ఎందుకు తిరుగుతా ఉన్నారు? మరి ఈ గతంలో ఈ మూరపల్లికి మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 6 గురికి ఎస్సీ కార్పొరేషన్ కింద లోన్స్ ఇప్పించడం జరిగింది. ఎవరికి ఇయ్యలేదని కాదు, 1 లక్ష చొప్పున ఇప్పించడం జరిగింది. రేపటి నాడు కూడా తప్పకుండా ఇంకెక్కువ పనులు చేస్తాం. ఈ ప్రభుత్వం గతంలోనే ఒక నిర్ణయం తీసుకున్నది, ఎట్లయితే యాదవులకు మనం గొర్రెలు ఇచ్చేయాలని సంపద పెంచినామో అట్లనే దళితులకు గిరిజనులకు కూడా అంతకంటే పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ ద్వారా లోన్స్ దళిత యువతకు ఎస్సీ ఎస్టీ యువతకు ఇస్తామని చెప్పి కూడా మరొక్కసారి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. ఈ రకంగా మరి మీ అందరి ఆశీర్వాదంతో మనం నేను గెలిచిన, మీ అందరి దయతో నేను గెలిచిన ఈ 4.5 ఏళ్ళు కూడా మన రాజేందర్ గారు ఇద్దరు కూడా కలిసి మన గ్రామ అభివృద్ధికి ఒక జోడెద్దులాగా పోతారు. ఇవాళ గంగారాం గారు టీఆర్ఎస్ కండువా కప్పుకొని ప్రభుత్వం నుంచి మన గ్రామ అభివృద్ధికి పనిచేస్తున్నాడు. మరి రాజేందర్ గెలవక తప్పిపోయిన వేరే వాళ్ళు గెలిస్తే ఇక బండికి ఒక దిక్కు ఎద్దు ఒక దిక్కు పోతును కట్టినట్టు ఉంటుంది. ఈ యుద్ధం ఉరుకుతా ఉంటుంది, పోతేమో నడది, మరి అటు ఇటు అని బండి కింద పడుతుంది. మరి మన అభివృద్ధి నడవాలంటే మీ అందరిని కోరుతా ఉన్నా, గంగారాంకు తోడుగా రాజేందర్ గెలిపించండి. మండలంలో జిల్లా స్థాయిలో ఉంటది కాబట్టి నాకు తోడుగా మా చెల్లె వసంత సురేష్ గెలిపించాల్సిందిగా మీ అందరిని అభ్యర్థిస్తూ తెలియజేసుకున్నా. జై జై తెలంగాణ. కారు గుర్తుకే.